శుభం వ్యాధసే గురుభ్యో నమః. తులారాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ స్థానంలో ఇక్కడ కుజుడు, శని ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో చూసుకున్న రాహు, రవి, బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. సప్తమిలో బృహస్పతి, అలాగే వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. తులారాశి వారికి ఒక విచిత్రమైన విషయాలు జరుగుతుంటారు. ఏంటంటే ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశం 15 రోజులు బాగా కనబడుతుంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత పాజిటివ్గా ఒక 5-6% ఆఫ్ ఇంక్రిమెంట్స్ కనబడే అవకాశం ఉంటుంది. అంటే చిన్న ఇంక్రిమెంట్, మనం సాటిస్ఫై అవ్వలేము, అందులో ఉండాలా ఉండకూడదు తెలియదు, ఏదో వచ్చింది కదా భ్రమలోకి, పర్వాలేదు కదా అనుకోలేదు తెలియదు, మొత్తానికి వచ్చిందని చాలు, మార్కెట్తో పోలిస్తే మనకు ఎంతో కొంత వచ్చింది కదా, ఉద్యోగం నిలబడింది కదా అని అనుకొని మీరు ఉండగలిగితే చాలా సంతోషము. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మీకు రాదు తులారాశి వారికి, ఎందుకంటే కొన్ని సమస్యలు అలా కనబడుతున్నాయి కాబట్టి. అలాగే వ్యాపారంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ ప్రాఫిట్స్ ఏమి ఈ 15 రోజుల్లో కనిపించదు. జస్ట్ లిటిల్ ప్రాఫిట్స్తోనే లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడుతున్నాయి. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా స్టీల్, ఐరన్, క్రూడ్ ఆయిల్ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతుంది. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 9 పాజిటివ్గా పడుతుంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, వివాహ వ్యవస్థలో ముందడుగు ఉంటారు. ఎంతో కాలంగా వివాహం జరిగిన వాడికి వివాహం జరిగే అవకాశం, దానికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం అవ్వడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక మార్గం కనబడుతుంది ఈ 15 రోజుల్లోని. ఇటువంటి కొన్ని ఆన్సర్స్ మనం దొరుకుతుంటాయి. అలాగే భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే మీరు మధ్యవర్తిత్వం వంచడం వల్ల మీకు గౌరవాన్ని పెరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది. విదేశాల నుండి దూరపు ప్రయాణాల్లో మీకు ఒక సక్సెస్ అయిన వార్త వింటారు. దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ 15 రోజుల్లో దానికి కావాల్సి ఇనిషియేట్ తీసుకోండి, సక్సెస్ అనేది కనబడుతుంది. ఇక మన కనబడేది ఏంటంటే మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ గురువు యొక్క అనుగురుంత జరుగుతుంది. మంత్ర సాధన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే 6వ ఇంట్లో ఉన్న రవి, బుధుడు, రాహు యొక్క ప్రభావం ఆరోగ్యంలో కొంతవరకు నర్వస్ సిస్టమ్ సంబంధించిన కొన్ని దోషాలు కనబడతాయి, దాన్ని కరెక్షన్ చేసుకోండి. అలాగే పిల్లల ద్వారా కొంత లాభం జరుగుతుంది, పిల్లల ద్వారా కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. పిల్లల ఈ 15 రోజుల్లో మాత్రం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలంటే 1-2 సార్లు యూనివర్సిటీని క్రాస్ చెక్ చేసి చూడండి, పెట్టిన డబ్బు ప్రాపర్ ప్లేస్లో పెడతామో లేదా అని. అలాగే మీ పిల్లలు తీసుకునే నిర్ణయాల వలన మీరు ఎంత నష్టపోతున్నారో దాని మీద కొంచెం క్లారిటీ తీసుకోండి. నిర్ణయం కరెక్టా కాదా 1-2 సార్లు చెక్ చేయండి. ఎందుకంటే పంచములు ఉన్న ప్రభావం వలన డెఫినెట్గా పిల్లల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి రక్షణ చేసుకోండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అభిషేకం చేయండి. శివునికి చక్కటి నమ్మకం, చమకం, రుద్రం, శ్రీశక్తం, పురుషశక్తం ఏదో ఒక శక్తంతో అభిషేకం చేసుకోండి. చేసుకున్న తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 15 రోజులు కనీసం 2 సార్లు చేసుకోండి. తక్కువలో తక్కువ చేసుకోవడం వలన కొంచెం మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, తాజాగూడ, హైదరాబాద్. 500008 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.